మంచిర్యాల జిల్లాలో వైరల్ ఫీవర్స్ ప్రజల్ని వణికిస్తున్నాయి. జిల్లాలో రోజు రోజుకు పెరుగుతుంది బాధితుల సంఖ్య. అయితే పేషెంట్స్ తో నిండిపోతున్నాయి అక్కడ ఉన్న హాస్పిటల్స్ అన్ని. ఒకే బెడ్ పై ఇద్దరు పేషెంట్లకు కూడా చికిత్స అందిస్తున్నారు. బెడ్స్ ఖాళీ లేక అవస్థలు పడుతున్నారు అక్కడ పేషెంట్స్. వరద ముంపు ప్రాంతాలు ఈ వైరల్ ఫీవర్స్ అనేవి మరింత ఎక్కువగా ఉన్నాయంటున్నారు వైద్యులు. ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు అక్కడ అధికారులు. అయితే జిల్లాలో వైరల్ ఫీవర్స్ 7222, డయేరియా 1732, డెంగ్యూ 32 కేసులుగా ఉన్నాయి. అయితే ఈ వైరల్ ఫీవర్స్ కేసులు పెరుగుతూ ఉండటంతో ఆందోళనలో ఉన్నారు జిల్లా ప్రజలు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు బాధితులు. ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్ గారు చెప్పండి, వైరల్ ఫీవర్స్ కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్య శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏదైతే మంచిర్యాల జిల్లాలో కూడా రోజు రోజు కూడా వైరల్ ఫీవర్ బాధితులు అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. జిల్లా కేంద్రంలో కూడా దాదాపు ప్రతి రోజు కూడా 300 మంది ఓపీకి వస్తే కూడా అందులో 70 మంది వరకు కూడా అడ్మిట్ అవుతున్నటువంటి పరిస్థితిగా జిల్లాలో వైరల్ ఫీవర్ ను రోజు రోజు పెరుగుతున్నట్టుగా కూడా జిల్లా ప్రజలైతే ఆందోళన చెందుతా ఉన్నారు. ముఖ్యంగా గతంలో కురిసినటువంటి ఏదైతే వరదలకు వరద ప్రాంతాలలో కూడా సరైనటువంటి ఏదైతే శానిటైజేషన్ చేయకపోవడంతో ఆ ప్రాంతాల నుండి కూడా ఎక్కువ అయితే కేసులు నమోదవుతున్నట్టయితే వైద్య శాఖ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెడ్స్ అన్ని కూడా కిటకిటలాడుతా ఉన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే చాలా మంది కూడా బెడ్స్ ఖాళీ లేక కూడా ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు ఉండి చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా ఏదైతే సీజనల్ వ్యాధులు, ముఖ్యంగా ఏదైతే ఈ వైరల్ ఫీవర్స్ ఇప్పుడు సీజన్ కాబట్టి వైరల్ ఫీవర్ల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. ఇప్పటి వరకు కూడా 7000 పైకిరు కూడా కేసులు నమోదైనా. ముఖ్యంగా డెంగ్యూతో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, తీవ్ర ఆందోళన చెందుతున్నారు ప్రజలైతే. ఇప్పటి వరకు కూడా 34 కేసులు కూడా మంచిర్యాల జిల్లాలో కూడా డెంగ్యూ కేసులు అయితే నమోదైనటువంటి పరిస్థితి అయితే జిల్లాలో నెలకొన్నది. ముఖ్యంగా పరిశుభ్రత పాటించాలి. ఏదైతే వర్షపు నీటి నిల్వల ద్వారా దోమల ద్వారానే ఈ యొక్క వైరల్ ఫీవర్స్ సంఖ్య పెరుగుతుందని అయితే డాక్టర్లు వైద్య అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఖచ్చితంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే కూడా సూచనలు చేస్తా ఉన్నారు. ఇంటింటికి కూడా సర్వే నిర్వహించి కూడా ఎవరైతే జ్వర పీడిత బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్యం అందే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. సాయి సుధా, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న రోగులకు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ సరిపడే సౌకర్యాలు అయితే లేవు. మరి దీనిపై అధికారులు ఏమంటున్నారు? ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో కూడా ఈ ఆసుపత్రి కూడా దాదాపు 8 నియోజకవర్గాలకు కూడా ఎక్కడి నుంచి ప్రజలందరూ కూడా వస్తారు. ఎక్కడైతే పూర్తి స్థాయిలో కూడా డాక్టర్ లేకపోవడం ఒకటి, అయితే అనుకున్న బెడ్స్ కూడా పూర్తి స్థాయిలో బెడ్స్ లేకపోవడం కూడా మరొక పక్క కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. వైద్యులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము, ఏదైతే రోగులకు అన్ని చికిత్సలు అందించే విధంగా చర్యలు చేపడుతున్నాము అన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బెడ్స్ లేకపోవడంతో కూడా చిన్నపిల్లలు ఇటు వృద్ధులు కూడా చాలా మంది కూడా ఒక బెడ్ మీద ఇద్దరు ముగ్గురు ఉండి కూడా వైద్యం చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి జిల్లాలో నెలకొన్నది. ఏదైతే సౌకర్యాలు కల్పిస్తాం, ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, ఖచ్చితంగా కూడా మెరుగైన సేవలు అందించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని అయితే డాక్టర్లు తెలుపుతున్నటువంటి పరిస్థితి. సుధా, రైట్, అరుణ్ కుమార్, థ్యాంక్ యూ.